స్ప్రింగ్ పరుపు గురించి అలా స్ప్రింగ్ పరుపు లోపలు ఏముండి అలా స్ప్రింగ్ పరుపులు ఏ దేశం వాళ్ళు వాడితే మంచిది అనేది మీకు ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తానండి మీకు చింపి చూపిస్తున్నాను అనమాట మీ డెమో కోసం మీకు ఒక అవగాహన వచ్చింది అనమాట ఇప్పుడు ఈ స్ప్రింగ్లో ఏదైనా ఒకటి కట్ అయిపోయినా కూడా మనకి ప్రాబ్లం వచ్చిందన్నమాట పైన కింద చూడండి పైన ఎంత నీట్గా ఉందో మెటీరియల్ లోపల ఎలా ఉందో చూడండి స్ప్రింగ్ పరుపు తీసుకొని ఇలా ఇబ్బంది పడే బదులు చూశారు కదండి ఇప్పుడు లైవ్లో అట్లా కాకుండా ఇలాంటి ఫోమ్ తీసుకోండి ఇది వచ్చేసరికి హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ మిక్సింగ్ ఫోమ్ అనమాట ఇది కూడా స్ప్రింగు లాగా యాక్షన్ ఉండిద్ది స్ప్రింగ్ పరుపు లాగా యాక్షన్ ఉండిద్ది రేటు రీజనబుల్గా వచ్చిద్ది దానికి ఉన్న ప్రాబ్లమ్స్ దీనికి రావు అనమాట నమస్తే అండి నా పేరు రామ్మోహన్ రావు మాది వీఫర్ ఇచ్చిన మాకు తినాలండి నేను ఈరోజు చెప్పబోయే టాపిక్ అండి ఆల్రెడీ టూ త్రీ వీడియోస్ చెప్పాను స్పింగ్ పరుపు గురించి మళ్ళీ ఇంకా క్లారిటీ అడుగుతున్నారు దాని గురించి స్పింగ్ పరుపు గురించి అలా స్ప్రింగ్ పరుపు లోపల ఏముండి అలా స్ప్రింగ్ పరుపులు ఏ దేశం వాళ్ళు వాడితే మంచిది అనేది మీకు ఈ వీడియోలో క్లారిఫికేషన్ ఇస్తానండి యాక్చువల్గా ఆ స్పింగ్ పరుపులు అనేది అండి ఫారిన్ కంట్రీస్ నుంచి మనకు వచ్చిందండి మన ఇండియాలో తయారైంది కాదు మన ఇండియాలో స్ప్రింగ్ పరుపు అంత ఉపయోగకరమైంది కాదనమాట ఎందుకంటే ఎందుకు అంటే వాతావరణం కూడా దానికి అనుకూలించదన్నమాట మన ఇండియాలో ఎండ ఎక్కువ వాన ఎక్కువ చలి ఎక్కువ అన్నీ ఎక్కువ ఇలాంటప్పుడు స్ప్రింగ్ పరుపు వాడటం వల్ల కొన్ని లాభాలు కన్నా నష్టాలు ఎక్కువ అనమాట అంటే ముందు బాడీ పెయిన్స్ నడువుల నొప్పులు ఇవన్నీ ఒక రకమైన పద్ధతి అలాగే మన లైఫ్ స్టైల్ మన మంచమే కూర్చుంటాము పడుకుంటాము కొంతమంది అయితే నుంచుంటారు కూడా బూజు దులుపుకోవడానికి ఇది ఒకటి ఇంకా చెప్పాలంటే ఇంకా మన మంచంలో కూడా రకరకాల మోడల్స్ ప్లెయిన్ మంచాలు ఉండవు స్ప్రింగు పరుపు వల్ల ప్లెయిన్గా ఉన్న మంచాల మీదగా పనికి వస్తాయి బాక్సులు తల దగ్గర బాక్సులు కాళ్ళ దగ్గర బాక్సులు సైడు ఎత్తుగా రావటాలు అలాంటివి ఏ ఉండకూడదు ప్లెయిన్ బాక్స్ మీద స్ప్రింగు పరుపు వేసుకోవాలి వీటిలో మాత్రం తేడా వచ్చినా ఆ స్ప్రింగు పరుపుని నెట్టేసి లేని పని అడుగులు నొప్పులు వచ్చే ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎండాకాలం స్ప్రింగు పరుపు మీద పనుకుంటే అది వేడి ఇనుము కదండి లోపల ఉండేది ఆ ఇనుము వల్ల కూడా మనకి వేడి ఎక్కువ వచ్చింది అనమాట అంటే అసలు ఐరన్ మంచం మీదే మన వాళ్ళు సెంటిమెంట్గా ఫీల్ అవుతున్నారు అసలు ఐరన్ మంచమే మనం పొనుకో మనం వాడేది ప్లేవుడ్డే అయినా కానీ తా ఉన్న ఐరన్కి అమ్మ అంటున్నారు కానీ ఐరన్ మంచం హండ్రెడ్ పర్సెంట్ సేఫ్టీ గట్టిగా ఉంది దానివల్ల పెద్ద నష్టం లేదు కానీ ఆ స్పింగ్ పరుపు మాత్రమే పొనుకోవచ్చు అంటున్నారు స్పింగ్ లోపల ఉన్నది ఐరన్ పక్కాగా ఐరన్ మీద పండుకున్నట్టేగా అది ఆ వేడి కూడా మనకు వచ్చింది అంటే గాలి ఎంతైనా వచ్చినా మళ్ళీ వేడి కూడా తగిలిద్ది అనమాట ఏసీ రూమ్లో వాడేవాళ్ళు కొద్దిగా బెటర్గానండి స్ప్రింగ్ పరుపు ఏసీ రూములు కాని వాళ్ళకి మరీ ఇబ్బంది అనమాట ఎండాకాలం అందుకని మన వాతావరణానికి తగ్గట్టుగా స్ప్రింగు పరుపుని మనకు తయారు చేయాలి మనకి వాతావరణం తగ్గట్టుగా చేసేది స్ప్రింగ్లో రకాలు ఉన్నాయి పాకెటెడ్ స్ప్రింగ్ అలాంటివి చేసుకునే పర్వాలే మాములు బాగున్న స్ప్రింగ్ పరుపులు వందకి తొంభై మంది అయ్యే యూజ్ చేస్తున్నారు ఎందుకంటే రేటు తక్కువలో వస్తాయి అంటే స్ప్రింగ్ పరుపు అంటే యాక్చువల్గా ఏ కంపెనీ అయినా సరే నలభై నుంచి యాభై వేలు మంచి మెమరీ ఫోమ్ కానీ ఏదైనా ఏసీ పైన పాకెటెడ్ స్ప్రింగ్ చేసి యాభై వేలు దాకా ఉండేది అట్లా కావాలి ఇరవై వేలు పాతిక వేలు పరుపు లోపల ఉండేది ఓన్లీ ప్లెయిన్ స్ప్రింగ్లే ఉంటాయి వాటి మీద పనుకోవటం చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి మీకు ఈరోజు ఆ వీడియోలో చింపి చూపిస్తాను ఒక స్ప్రింగ్ పరుపు ఏముంటుంది అనేది మీకు ఇంకా క్లారిటీకి అర్థమైపోతుంది ఇది ఒక ప్రముఖ కంపెనీ పరుపు అండి స్ప్రింగ్ పరుపు డెమో పీస్ అనమాట మీకు చింపి చూపిస్తాను అనమాట మీ డెమో కోసం మీకు ఒక అవగాహన వచ్చింది అనమాట చాలా మంచి కంపెనీ కాబట్టి ఇంత మంచి క్లాత్లు వాడారండి స్ప్రింగ్ పర్పుల్లో కూడా ఇది మంచి కంపెనీనే కానీ ఇంకా చూడండి క్లాత్ అయినా మా పల్సర్ క్లాత్ స్పాంజి దానికి అతికిచ్చబట్టి స్పాంజ్ ఎత్తికిచ్చారు చూడండి ఎంత లావుగా కనబడుతుంది సైడ్ క్లాత్ ఇది దీని లోపల చూడండి ఇది వేస్ట్ మెటీరియల్ స్ప్రింగులకి చూడండి మనం దేని మీద కొనుక్కుంటున్నాం చూడండి ఇప్పుడు ఈ స్ప్రింగుల్లో ఏదైనా ఒకటి కట్ అయిపోయినా కూడా మనకి ప్రాబ్లం వచ్చిందన్నమాట పైన కింద చూడండి పైన ఎంత నీటుగా ఉందో మెటీరియల్ లోపల ఎలా ఉందో చూడండి సైడ్ కూడా చూస్తాను మీకు అర్థమైంది ఈ ఫోమ్ పైన తీసేసాయండి లోపల చూడండి ఎలాంటి మ్యాటేసి ఉందా ఇదంతా వేస్ట్ మెటీరియల్ అనమాట ఇదిగోండి ఇది మామూలుగా బోనల్ స్ప్రింగ్ అంటారు వీటిని వీటిని బోనల్ స్ప్రింగ్స్ అంటారు ఇలా కనుక వాడటం వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి లోపలంతా వేస్ట్ మెటీరియల్ అనమాట దీమే పోనుకుంటున్నాం మనం చూడండి ఇప్పుడు ఎలా ఉందనేది క్వాలిటీ అనేది మీకు అర్థమైంది అలాగే ఇలా స్ప్రింగ్ బర్ప్ తీసుకొని ఇలా ఇబ్బంది పడే బదులు చూశారు కదండి ఇప్పుడు లైవ్లో అట్లా కాకుండా ఇలాంటి ఫోమ్ తీసుకోండి ఇది వచ్చేసరికి హెచ్ఆర్ సూపర్ సాఫ్ట్ మిక్సింగ్ ఫోమ్ అనమాట ఇది కూడా స్ప్రింగ్ పరుపు లాగా యాక్షన్ ఉండిద్ది స్ప్రింగ్ పరుపు లాగా యాక్షన్ ఉండిద్ది రేటు రీజనబుల్గా వచ్చేది దాని దానికి ఉన్న ప్రాబ్లమ్స్ దీనికి రావన్నమాట ఇది వచ్చేసరికి ఇంకా మీరు దీన్ని ఇంకా లగ్జరీగా ఇంకా స్ప్రింగ్ లాగా చేయాలనుకున్నారనుకోండి దీనిపైన మళ్ళీ ఇంకా సూపర్ సాఫ్ట్లు మెమరీ ఫోమ్లు అలా వేసుకుంటా ఉంటే మీరు అదే డబ్బులు కనుక దీనికి పెట్టగలిగితే ఇంకా రిచ్గా వచ్చింది అనమాట ఇంకా మరిన్ని డౌట్స్ ఏమైనా ఉంటే మా వెబ్సైట్లోకి వెళ్ళి విపని చిమ్మల్ డాట్ ఇన్ కానీ వీపని చిమ్మల్ డాట్ కామ్లోకి వెళ్ళి మా వెబ్సైట్లో చూడండి ఇంకా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దీని లాంటి వీడియోస్ మీకు ఎన్నో కనబడుతూ ఉంటాయండి మరీ ముఖ్యంగా ప్రతి ఆదివారం ఫైవ్ టు సిక్స్ నాతో ఏదైనా డౌట్ ఉంటే మాట్లాడటం కానీ లైవ్లో మాట్లాడచ్చండి ఈ అవకాశం చాలా ధన్యవాదాలు నమస్కారం